పోతారా అన్నాడు. అన్నా నాకైతే ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది. ఇది ఫైనల్గా నువ్వు రియలైజ్ అయ్యావా బాబు, నాకు నొప్పి నిజంగా జెన్యున్గా నొప్పి వస్తుందని నువ్వు రియలైజ్ అయ్యావా అని. వెళ్ళిపోతారా అన్నాడు. వెళ్ళమంటే వెళ్తా అన్న. వెళ్ళిపోలే రేపు రంటే ఇప్పటికి రియలైజ్ అయ్యావా మహానుభావా నువ్వు అని. గుర్తుంది ఆ రోజు నువ్వు నిన్ను పంపించి నన్ను గుమ్మారు. నాకెందుకు గుర్తుంటుంది అంటే అప్పుడు కూడా ఓకే వేస్ట్ అవ్వకుండా ఇంకొక హీరో ఉన్నాడు వేరే షాట్. అప్పుడు ఆ గంట అన్నారా ఓకే ఇప్పుడు వీడికి ఎంపతి మనం చూపించాలంటే ఫస్ట్ మనం ప్లానింగ్ చేసుకొని అప్పుడు ఎంపతి చూపిద్దాం. నెమ్మదిగా చారిట్ వచ్చింది. ఆ చారిట్ అదంతా వచ్చి పైగా నాకు ఇంకోటి ఏంటి, చరణ్ వదిలేసి వెళ్ళిపోతే అదో ఇబ్బంది. అంటే తను ఫీల్ అవ్వకూడదు కదా, ఏదేంటి నేను పంపించేస్తున్నారు అంటే రేపు నాకు కూడా నొప్పులు వస్తాయి. ఇంత వర్కౌట్ అవుతా ఉంటుంది. అదేం లేదు, కొన్ని రోజులు నీకుందో లేదు తెలియదు నాకుంటుంది. నేనేమో చరణ్ పట్టుకుని కొన్నిసార్లు నిన్ను కూడా పెట్టి నన్ను పంపించారు కదా. అదే ఒక్కోసారి ఒక షార్ట్లు బట్టి కదా ఎవరిని ఉంచడం పంపించడం షార్ట్లు బట్టి చేస్తాను. కానీ అక్కడ మాత్రం ఇంకా అసలు వచ్చేసింది బయటికి ఫైనల్గా రిలీజ్ చేయడది అలా ఉంటుంది. అట్లుంటుంది మనతోని. నాకైతే మీరు మీరిద్దరిలో ఎవరు ఒంట్లో నొప్పి అన్నా కాలు నొప్పి అన్నా తల నొప్పి అన్నా కోపం వచ్చేస్తుంది. ఈ నొప్పి రా నొప్పి అంటే. కానీ ఆ రెండు ఎపిసోడ్లు మాత్రం ఇది అది ఆన్ షోల్డర్స్ బా